हाई फ्रेंड्स इवाला वीडियो एंटे आरो 10 लीटर्स अंडी इधी मन की एम प्रॉब्लम लेदु मन फिल्टर्स मार्चि 2 इयर्स अवुतुंदी अंदुकनी इप्पुडु इधी मोत्तम अन्नी फिल्टर्स एला चेंज चेयाली अनेदी नेनु मीकु क्लियर गा एक्सप्लेन चेस्तानु चूडंडी एंदुकंटे मीरु आ फिल्टर्स ओकवेळ मीरु आन्लैन लो तेच्चुकुन्ना कूडा ईजीगा मीरु रीप्लेस अनेदी चेसुकोवच्चु अदि एलागो इप्पुडु चूडंडी చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ప్రీ ఫిల్టర్ సెట్ ఉంది కదా దీంట్లో ఫిల్టర్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి అది ఏం లేదండి ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ ఉంటాయి కదా అవి తీసేయండి ఆ రింగ్ ఉంటది కదా ఆ రింగ్ కొద్దిగా పైకని పైప్ ఇట్లా గుంజేస్తే వచ్చేస్తుంది అది గట్టిగా ఉంది అంటే స్టక్ అయిపోయింది అది రాలేదనుకోండి మనం ఏం చేయాలంటే ఏం లేదండి మనకు ఈ గ్రిల్స్ ఉంటాయి కదా మన కిటికీ గ్రిల్స్ ఉంటాయి కదా ఆ గ్రిల్స్ కొద్దిగా సపోర్ట్ తీసుకోండి ఏదైతే హ్యాండిల్ మనం అది వాల్ మౌంట్ చేస్తామో ఆ హ్యాండిల్ ఉంటుంది కదా లైట్గా మనము అది దానికి అట్లా పిక్ చేసి అది మెల్లగా తిప్పండి అంటే గట్టిగా తిప్పకండి మళ్ళీ గట్టిగా అంటే ఇరిగిపోతుంది అందుకని మెల్లగా అది తిప్పితే మీకు ఈజీగా వస్తుందండి ఎందుకంటే మనకు ఆ సపోర్టింగ్ తీసుకున్నాం అనుకోండి మీకు ఆ ప్రీ ఫిల్టర్ బౌల్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఈ క్యాండిల్ అనేది మనము చేంజ్ చేయాలండి ఎందుకైతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి క్యాండిల్ మనం ఒకసారి తీసినాం అనుకోండి మళ్ళీ అది మనము ఆ క్యాండిల్ క్లీన్ చేసి పెట్టకూడదు ఎందుకంటే ఆ పైన మనకు ఆ గ్రూ అనేది ఏర్పడుతుంది కదా మళ్ళీ మనం అది క్లీన్ చేసి పెట్టినాం అనుకోండి వాటర్ అనేది బైపాస్ అయిపోతుంది ఆ ఫిల్టర్ నుంచి పోదు మనకు ఆ బయట పైన గ్యాప్స్ ఉంటాయి కదా కింద పైన గ్యాప్స్ ఉంటాయి కదా ఆ గ్యాప్స్ల నుంచి మనకు బైపాస్ అవుతుంది అన్నమాట వాటరు అందుకని ఎప్పటికైనా కూడా ప్రీ ఫిల్టర్ అనేది మీకు ఒకసారి తీసిరు అనుకోండి కొత్తది మార్చుకోవాలి ఇంకోటి దాంట్లో ఒక బ్లాక్ ఓరింగ్ ఉంది చూడండి ఆ ఓరింగ్ అనేది మీరు క్లీన్ చేసేటప్పుడు ఏమైనా మిస్ అవుతుందండి ఒకవేళ అది కంపల్సరీ మనం పెట్టాలి ఎందుకంటే అది లేదనుకోండి వాటర్ అనేది లీకేజ్ అవుతుంటుంది అందుకని ఆ ఓరింగ్ మీరు కంపల్సరీ ఆ బ్లాక్ ఓరింగ్ ఉంటుంది చూడండి అది తీసి పెట్టుకోవాలి తర్వాత ఈ ప్రీ ఫిల్టర్ క్యాండిల్ పెట్టేటప్పుడు చూడండి ఆ బోల్ మొత్తం సెంటర్లో రావాలి సైడ్కి పోకూడదు ఎందుకంటే సైడ్కి పోయేదనుకోండి ఆఫ్ హోల్లో మనకు కూర్చుంటుంది ఎప్పుడైతే ఆఫ్ హోల్లో కూర్చున్నదో వాటర్ అనేది మీకు బైపాస్ అయిపోతుంది అందుకని అది కరెక్ట్ సెంటర్లో పెట్టుకొని అది కూడా మనకి టైట్గా పెట్టుకొని మీరు టైట్ చేసుకోవాలి ఆ ఫిల్టర్కి ఏదైతే ఆ క్యాప్ ఉంది కదా క్యాప్ టచ్ అయ్యేంత వరకు అంత టైట్ పెట్టి ఫిట్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకు ఆ ఫిల్టర్కు ఆ క్యాప్ టచ్ చేస్తుంది కదా అప్పుడు మనకి ఇట్లా క్రాస్గా పెట్టి గట్టిగా టైట్ చేసుకుని మనకు ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు మనము అది క్యాండిల్ పెట్టాం కదా ఇప్పుడు మనకు మళ్ళీ ఇన్లెట్ పైప్ ఒక్కటే పెట్టుకోవాలి ఎందుకంటే మనం అది క్లీన్ చేసుకోవాలి ఏదైతే మనం కొత్త ఫిల్టర్ పెట్టాం కదా కొత్త ఫిల్టర్లో ఏమైనా నలకలు అవి ఉంటాయి కదా కొత్తవి కాబట్టి అందుకని మనం మినిమం ఒక 1 to 2 లీటర్స్ అనేది తీసేయాలి మినిమం ఒక 2 లీటర్స్ అనేది మనం అది డ్రైన్ చేయాలి అప్పుడు ఏదైనా దాంతో ఏదన్నా కొత్త ఫిల్టర్లో పీసులు ఉన్నా కూడా ఏదన్నా ఉన్నా డస్ట్ ఉన్నా మనకు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు మనకు ఒక 2 లీటర్స్ మైన మనకు వాటర్ పోయినాయి కదా ఇప్పుడు మనకు ఆ పైప్ పెట్టేసి సరిపో ఖాళీ ప్రెస్సింగ్ వేయండి పైపు ఆ క్యాండిల్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోపల క్యాండిల్స్ మనం చేంజ్ చేసుకోవాలా ఆ లోపల క్యాండిల్ చేంజ్ చేసుకోవాలంటే మనకు 4 స్క్రూలు ఉంటాయి చూడండి చూడండి పైన మనకు 2 స్క్రూలు ఉన్నాయి కదా కింద కూడా మనకు 2 స్క్రూలు ఉన్నాయి ఈ 4 స్క్రూలు అనేది మనకు ఓపెన్ చేస్తే క్యాప్ అనేది మనకు ఓపెన్ అవుతుంది పైన ఇది మనకు బేసిక్ మోడల్ అండి ఆరో 10 లీటర్స్ సెడిమెంట్ కార్బన్ మెంబరీన్ పోస్ట్ కార్బన్ 4 ఫిల్టర్స్ ఉంటాయి ఫస్ట్ మనము ఈ ఫస్ట్ క్యాండిల్ చేంజ్ చేయాలి ఏం లేదండి ఫస్ట్ ఏం చేస్తారంటే మనకు ఆ ఇన్లెట్ అవుట్లెట్ అనేది తీసేసేయండి అంటే మొత్తం అన్ని ఫిల్టర్స్ అన్ని పీకి మీరు మళ్ళీ పెట్టాలంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్టెప్ బై స్టెప్ చేంజ్ చేసుకోండి ఫస్ట్ మనము ఫస్ట్ ఫిల్టర్ చేంజ్ చేయాలంటే సెడిమెంట్ ఫిల్టర్ చేంజ్ చేయాలి కాబట్టి ఓ సెడిమెంట్ ఫిల్టర్ మాత్రమే మీరు బయటికి తీయండి ఎందుకంటే మొత్తం అన్ని పీకేసి బయట పెట్టారు అనుకోండి మళ్ళీ మీకు ఎక్కడెక్కడ ఏం పెట్టాలనేది కన్ఫ్యూజ్ అవుతారు ఏదైనా కూడా స్టెప్ స్టెప్గా చేంజ్ చేసుకోవాలా అది కూడా సింపుల్గా చిన్నగా చేంజ్ చేసుకోండి మెల్లగా ఎందుకంటే తొందర పడకుండా
కింద నాలుగు ఉంటాయి చూడండి, ఈ కనెక్టర్ ఉన్నాయి కదా, కనెక్టర్ ఏదైనా స్క్రూడ్రైవర్ పడుతుంటే ఆ కింద రింగ్ ఉంటుంది కదా, రింగ్ టచ్ చేసి పైకంటే మనకు వచ్చేస్తుంది అండి అది. లేకపోతే మీరు కొత్త కనెక్టర్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఈ కనెక్టర్లు అయినా సేమ్ ఏమీ ప్రాబ్లం లేదు, కానీ ఆ స్క్రూడ్రైవర్ తోట పైకి ఆ రింగ్ కింద పెంచి పెట్టి పైకంటే వచ్చేస్తుంది. యాక్చువల్లీ సేమ్ కనెక్టర్లన్నీ ఒకటే ఉంటాయండి, 1/4 కనెక్టర్స్ ఇవన్నీ. ఏ ఫిల్టర్స్కైనా సేమ్ కనెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు మనము ఇది ఇన్లెట్ అవుట్లెట్ కంపల్సరీ చూసుకోవాలి. అక్కడ చూడండి, మీకు ఎక్కడైనా ఒకవేళ ఆ స్టిక్కర్ మీద అయినా ఉంటుంది, లేకపోతే ఇట్లా ఫిల్టర్ మీద అయినా ఆరో మార్క్ ఉంటుంది. ఆరో మార్కు బయటకు ఉన్నది అనుకోండి అది అవుట్లెట్. ఇది మనకు ఆరో మార్క్ ఉన్న సైడ్కు అవుట్లెట్ ఉంటుంది మ్యాక్సిమము. ఆరో మార్క్ చూసుకొని ఇన్లెట్ అవుట్లెట్ పెట్టుకోవాలా, లేకపోతే అవుట్లెట్ ఇన్లెట్ పెట్టాలనుకోండి మీకు ఫిల్టర్ తొందరగా స్టక్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇన్లెట్లో పెట్టాం కదా, ఇది కూడా మనం కొద్దిగా క్లీన్ చేసుకోవాలా. ఒక 1 లీటర్ మినిమం 1 లీటర్ వాటర్ అనేది మనం డ్రైన్ చేయాలా, ఎందుకంటే ఆ ఫిల్టర్ లోపల ఏదన్నా ఆ పీసులు ఉంటాయి కదా కొత్తగా తయారు చేసిన, అది లోపల సెడిమెంట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్కి వచ్చే పీసులు ఏమైనా ఉన్నా కూడా మనకు బయటకు వెళ్ళిపోవాలన్నమాట. ఖాళీ ఒక 1 లీటర్ లేదా 2 లీటర్ తీసేయండి. యాక్చువల్ మళ్ళీ మనకి ఇప్పటితముందు ఏం చేసినో అది ఆ కనెక్షన్ అనేది పెట్టేయండి, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది. మనము మళ్ళీ పెట్టలేదనుకోండి మీకు కొద్దిగా అది ఎక్కడ పెట్టాలనేది కొద్దిగా డౌట్ వస్తుంది కదా, అందుకని ఆ కనెక్షన్ పెట్టేయండి. ఇప్పుడు మనము ఆ కార్బన్ ఫిల్టర్ ఉందండి, సెకండ్ ఫిల్టర్ అంటారన్నమాట, అది ప్రీ కార్బన్, అది ఓపెన్ చేయండి. ఇది కూడా సేమ్ అండి, ఆ కనెక్టర్స్ ఉన్నాయి కదా, ఆ కనెక్టర్స్ ఆ స్క్రూడ్రైవర్తో తీసేసి మళ్ళీ కొత్త ఫిల్టర్ ఉంటుంది కదా కార్బన్ ఫిల్టర్, దానికి కనెక్టర్స్ పెట్టేసుకోవాలి. దీనికి కూడా ఇన్లెట్ అవుట్లెట్ ఉంటాయండి, అవి చూసుకోవాలా. చూడండి, అది ఇన్లెట్ ఇట్ సైడ్ ఉంచు కదా, ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ ఎట్లా ఉంటే మనకు అది ఆ సైడ్ ఆ ఇన్లెట్ అవుట్లెట్ చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఇన్లెట్లో ఫస్ట్ ఫిల్టర్ ఉంది కదా, ఫస్ట్ ఫిల్టర్ నుంచి మన కార్బన్కి వస్తుంది అనమాట, డైరెక్ట్గా మనకు ఒక మన ట్యాప్ నుంచి వస్తుంది ఫస్ట్ ఫిల్టర్కి వస్తుంది, ఫస్ట్ నుంచి మనకు సెకండ్ ఫిల్టర్ కార్బన్కి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ కార్బన్ కూడా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు చేంజ్ చేసినామనే కాదు, మీరు కొత్త మిషన్ కూడా ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపల్సరీ కార్బన్ పోస్ట్ కార్బన్ అనేది కంపల్సరీ క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి, ఎందుకంటే దాంతో వాళ్ళకి ఒకసారి క్లీన్ చేయరు. ఎందుకంటే కార్బన్ కదా ఆ బ్లాక్ ఉంటుంది, ఇట్లా చిన్న చిన్న షిప్స్ ఉంటాయి అవన్నీ మనకు బయటకు వెళ్ళిపోవాలా. అవి లేవనుకోండి మళ్ళీ మనకు ఆ సాలిడ్ వాళ్ళు లేకపోతే ఆ మెమరీలో స్టక్ అయినాయి అనుకోండి, ఆ సాలిడ్ వాళ్ళు ప్రాబ్లం వస్తుంది, అలాగే మెమరీ కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకని మాక్సిమం ఆ కలర్ పోయేంత వరకు అంటే మరీ గట్టిగా కొట్టకండి, కొద్దిగా మెల్లగా కొట్టండి. కొద్దిగా కొట్టినామనుకోండి ఆ కలర్ అనేది మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. మనకి ఎప్పుడైతే మళ్ళీ ఫ్రెష్గా వస్తాయో ఒక 1 మినిట్ 2 మినిట్స్ అట్లా క్లీన్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకు మళ్ళీ వాటర్ వైట్గా అది వచ్చున్నాయి కదా, ఆ కలర్ పోయేంత వరకు కొద్దిగా తీసేయండి. మళ్ళీ యాస్టేజ్ మనం ఎక్కడైతే తీసామో అది మనం ఆ ఫిల్టర్కు మన ఆ పైప్ అనేది మళ్ళీ పిక్ చేసుకోవాలా. ఇప్పుడు మనము ఆ మెంబ్రేన్ అనేది చేంజ్ చేద్దాం.
చూడండి సేమ్ మనకు ఆ మెంబ్రేన్ మోటార్ నుంచి వస్తుంది, అది మనకు పైప్ అది, ఆ మోటార్ నుంచి వచ్చి పైన వచ్చేది మోటార్ నుంచి ఇన్లెట్ అన్నమాట. ఆ తర్వాత మనకు ఒకటి ఎఫ్ఆర్ అన్నమాట, వేస్ట్ వాటర్ పోతుంది, ఇంకొకటి మనకు ప్రోడక్ట్ వాటర్ అనమాట. ది ఇక్కడి నుంచే మనకు మెంబ్రేన్ నుంచే వాటర్ అనేది వేర్ అవుతుందండి. మనకు ఏదైతే ప్యూరిఫై అయిన వాటర్ మళ్ళీ మనకు మంచి వాటర్ మనకు వస్తుంది, వేస్ట్ వాటర్ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది మెయిన్ అనమాట, ఈ మిషన్లో మెయిన్ గుండెకాయ లాంటిది ఏంటంటే మెంబ్రేన్ అండి. చూడండి ఈ మెమరీని తీసేటప్పుడు మీరు స్క్రూ డ్రైవర్తో ఆ ఓల్ట్గా ఓల్తట నెట్టకండి, అలాగే కడిగి పెడితే కూడా మళ్ళీ ఇట్లా గుంజకండి, అది ఇట్లా కొద్దిగా కొట్టాలి దానికి ఏదన్నా సైడ్లో కార్నర్ చూసుకొని ఇట్లా కొట్టినాం అనుకోండి మనకు ఆ మెమరీ అనేది బయటకు వస్తుంది మెల్లగా. ఎందుకంటే స్క్రూ డ్రైవర్తో ఆ ఓల్లో పెట్టి నెట్టారనుకోండి ఆ అడుగున మనకు అది ఇరిగిపోతుంది. ఏదైతే ఆ ఓరింగ్ ఉన్న నాబ్ ఉంది కదా, రెండు ఓరింగ్స్ ఉన్నాయి, అది ఇరిగిపోయింది అనుకోండి మళ్ళీ మీకు హౌజింగ్ అనేది ఖరాబ్ అవుతుంది. అందుకని కొద్దిగా ఇట్లా కొట్టండి, మీకు అది మ్యాక్సిమం లూజ్ అవుతుంది. తర్వాత యాస్టీజ్ మనము వేరే ఏదో మెమరీ ఉంటుంది కదా, అదే మనం ఇప్పుడు ఎట్లాగే తీసినామో అలాగే పిక్ చేసుకోవాలా. చూడండి అది మనకు వచ్చే గురువులో లోపల గురువు ఉంటుంది కదా, గురువులో కూర్చుంటే వరకు అటు ఇటు తిప్పండి, అట్లా మెమరీని కొంచెం అటు ఇటు తిప్పండి. తిప్పిన తర్వాత ఖాళీ మనం అది కింద పెట్టి ప్రెస్ చేయండి అంతే. మళ్ళీ ఏది మీరు కొట్టకండి, స్క్రూ డ్రైవర్తో వీడితో కొట్టకండి, ఆ వాల్కి అట్లా పెట్టి మనం నెట్టినాం అనుకోండి ఆటోమేటిక్గా మెల్లగా వెళ్ళిపోతుంది అది. మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్ క్యాప్ పెట్టేయడమే. ఇప్పుడు మనము ఎక్కడైతే తీసినామో ఆ మోటార్ నుంచి వచ్చే పైప్ ఉంది కదా, సేమ్ అదే పైప్లో పెట్టేయండి. తర్వాత కొంచెం వాటర్ తీసేయండి, ఫస్ట్ మోటార్ రన్ చేసి కొద్దిగా వాటర్ తీసేసి ఒకవేళ మోటార్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి అది చేత పట్టుకొని ప్రెజర్ చెక్ చేయండి. అది పట్టుకోగలిగినాం అనుకోండి అది ప్రెజర్ లేనట్టు, ఒకవేళ పట్టుకోలేకపోతే ప్రెజర్ ఉన్నట్టు ఒక యాండ్ తోటి. తర్వాత మెమరీకు ఇన్లెట్ ఇచ్చుకోవాలండి. ఇన్లెట్ ఎప్పటికైనా సింగిల్ కనెక్టర్ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అవుట్లెట్ ఏంటంటే రెండు కనెక్టర్స్ ఉంటాయి కదా, ఒకటి ప్రోడక్ట్ ఒకటి మనకు డ్రైన్ అనమాట. ఇది ఒక సైడ్లో ఉంటుంది చూడండి, మెమరీకు ఆ సైడ్కి ఉన్నది మాత్రము డ్రైన్లో ఇవ్వాలి. ఆ సెంటర్కి ఉంటుంది కదా లైట్గా, అది మాత్రం మన ప్రోడక్ట్కి ఇచ్చుకోవాలి. అంటే రెండు పైపులు పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ పోస్ట్ కార్బన్ ఉంది కదా, ఈ పోస్ట్ కార్బన్ అనేది మనం చేంజ్ చేయాలి. ఇది మనం ఫైనల్ అండి. ఇదేంటంటే మనకు మెమరీ నుంచి ఇన్లెట్ వస్తుంది కదా, ఆ అవుట్లెట్ మనకు స్టోరేజ్ ట్యాంక్లో పడుతుంది అనమాట. ఇది పోస్ట్ కార్బన్ అంటారు. ఇది కూడా చేంజ్ చేసుకోవాలా. అన్నీ ఒకసారి మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది అనుకోండి, ఒకవేళ పోకపోయినా కూడా మొత్తం ఒకసారి రిప్లేస్ చేసుకుంటే మనకు క్వాలిటీ ఉంటుందండి వాటరు. ఇది కూడా పోస్ట్ కార్బన్ కూడా మీరు క్లీన్ చేసుకోవాలా, డైరెక్ట్ అట్లే పెట్టు ఎందుకంటే ఇది కూడా కార్బనే. ఇది ఏంటంటే బొగ్గు మాదిరి ఉంటుంది కదా, బ్లాక్ అనే కలర్ అనేది పోవాలా. పోయిన తర్వాత మనం అది కూడా ఇన్స్టాల్ ఫిట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంతే అండి, మనకు ఫిల్టర్స్ మాత్రమే ఎలా చేంజ్ చేయాలనేది మనం చెప్దాం. ఎందుకంటే మొత్తం మళ్ళీ మీరు దాని గురించి ఇది గురించి ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి మీకు కరెక్ట్ అర్థం కాదు. కానీ ఈరోజు ఏంటంటే ఫిల్టర్స్ ఎలా చేంజ్ చేయాలనేది, ఆ పోర్ ఫిల్టర్స్ ప్లస్ పైన పీపీ క్యాన్లో పిఎఫ్ క్యాన్లో ఒకటి మనం చేంజ్ చేశాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా కొత్తగా మోడల్కి వచ్చాననుకోండి, మిషన్లు వచ్చినా కూడా నేను వీడియోలు అనేది పెడతాను. ఓకే బాయ్.